సంతోషం వచ్చినా కానీ ఫస్ట్ బాధపడ్డా కానీ సంతోషపడ్డా కానీ ఒక ఫాదరే కాబట్టి ఆ కంటెంట్ తీసుకున్నారు. సినిమా అయితే వేరే లెవెల్లో ఉంది బ్రో, అసలు బీజిఎం అయితే ఇచ్చి పడేశాడు బ్రో. రణబీర్ కపూర్కి ఎలివేషన్స్ ఉన్నాయి, కేజీఎఫ్లో ఒక 5-6 ఎలివేషన్ ఉంటుంది, దీన్ని మొత్తం 9-10 ఉన్నాయన్నమాట. ఆ ఎలివేషన్స్కి ఏటేటో వెళ్ళిపోతుంది మైండ్. ఒకటే చెప్తా ఉన్నా, కనెక్ట్ అయ్యే క్లైమాక్స్, ఎక్కి ఏడ్చే ఎమోషన్ సీన్స్, గుండెకి గూస్ బంప్స్ వచ్చే సీన్స్ చాలా ఉన్నాయి. ఈ సినిమా చూడండి మీకు అర్థమవుతుంది. దయచేసి చెప్తా ఉన్నా, ఫ్యామిలీతో చూడొద్దాం, మీరు సినిమాని చూడలేరు. ఇంకోటి ఇంగ్లీష్ కొంచెమన్నా వచ్చుంటే ఈ సినిమా చూడండి అర్థమవుతుంది, ఎందుకంటే 1 hour మొత్తం ఇంగ్లీష్లోనే ఉంటుంది మొత్తం కన్వర్సేషన్. అది అర్థం కాక కొంచెం బోర్ కొట్టచ్చు మీకు. ఇంగ్లీష్ కానీ కొంచెం నాలెడ్జ్ ఉంటే సినిమా చూడండి, సినిమా అయితే బాగుంది బ్రో. వర్తబుల్, టికెట్ కొనడానికి వర్తబుల్ అనే చెప్పొచ్చు అనమాట. రణబీర్ కపూర్ని ఏ లెవెల్లో చూపించాలో ఆ లెవెల్లో చూపించాడనమాట. దట్ ఈజ్ తెలుగుడి పౌరులు సందీప్ రెడ్డి. ఒక ఇంకొక డైరెక్షన్కో దండం, నీ సినిమాకో దండం. సినిమా అయితే బాగా నచ్చింది అనమాట. December 1st ఇదే మంచి విన్ అని చెప్పొచ్చు. లెంత్ ఉన్నాయి అదే చెప్తా ఉన్నా, 1 hour ఇంగ్లీష్లోనే ఉంటుంది అనమాట. రష్మిక మందన్న వీళ్ళిద్దరు కన్వర్సేషన్ అది కొంచెం లెంతీగా అనిపించింది అనమాట. ఒక ట్రిమ్ చేస్తుంటే మూవీ ఒక 50-40 minutes ట్రిమ్ చేస్తుంటే మూవీ కొంచెం ఇంకా బాగా కనెక్ట్ అయ్యేది. ఆ ఇంగ్లీష్ ఆ చెత్త అనేది లేపేస్తుంటే చాలా బాగుండేది అనేది ఒక అభిప్రాయం అనమాట. ఇంకా అది తప్ప మూవీ అయితే వేరే లెవెల్. విలన్ ఎంట్రీ ఉంది లాస్ట్లో, వాడు ఎవడో కానీ చంపి పడేశాడు బ్రో. 6-pack తోనే ఫైట్ ఉంటుంది, ఇద్దరు షెడ్ లేకుండా ఫైట్. అదైతే అసలు ఇంకా ఎస్పెషల్లీ చెప్పాల్సిన అవసరమే లేదనమాట. పిచ్చి లేపిచ్చాడు బ్రో. రేటింగ్ 3.7 ఇస్తా బ్రో. ఓకే మన యానిమల్ సినిమా చూసా, చాలా బ్రహ్మాండంగా ఉంది, మంచి విజువల్గా. తన అయితే ఎంత హైప్ తీసుకొచ్చారో ఈ సినిమాకి ఎక్కడ తగ్గలేదు. అంటే యానిమల్ లాగే చూపించారు నిజంగా హీరోని. అర్జున్ రెడ్డి డైరెక్టర్ ఎలా చూపిస్తారు అంటే మంచి ఎక్కువ ఓన్లీ రొమాన్స్ అనుకున్నాం కానీ బట్ స్టోరీలో దమ్ముంది. ఒక తండ్రికి కొడుకు మధ్యలో జరిగే సంభాషణ అయ్యి మీరు థియేటర్ బాగా ఎంజాయ్ చేస్తారు. అలాగే లాస్ట్ నిజంగా యానిమల్ ఒక అడవిలో మృగం ఇంకొక మృగం కనబడుతుంది, అది థియేటర్లోకి వచ్చి చూస్తే మీరు చాలా థ్రిల్ అవుతారు. బట్ ఖాళీగా ఉన్నప్పుడు రండి, టెన్షన్తో వస్తే ఇంత టైం చూడాలంటే కొంచెం ప్రశాంతంగా చూడాలి అనిపించింది. ఫస్ట్ హాఫ్ కొంచెం లాగ్ అనిపించింది, సెకండ్ హాఫ్ అయితే మాత్రం వైలెన్స్ అదరగొట్టేశారు. అండ్ పెద్దమ్మ ఉంటుంది, సలార్లో పెద్దమ్మ గన్ను ఎలా ఉంటుంది అలాగే పెద్ద గన్ను ఉంటుంది, అదైతే మాత్రం బయట ఆ సీక్వెన్స్ అయితే చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి. దయచేసి స్వాములు ఎవరు రావద్దండి, అయ్యప్ప స్వామి తెలియగా వచ్చేసారు చాలా మంది కుర్రోళ్ళు, అది మాలేసుకుంటారు కదా. స్వామి సార్ మేము అనుకోవద్దు ఇలా అంటున్నానే, రావద్దు ఎందుకంటే ఇబ్బంది పడతారు మీరు. ఎందుకంటే మన అర్జున్ రెడ్డి సినిమా తర్వాత మరి ఆ సీక్వెన్స్లో డబుల్ ఉంది, ఇందులో అన్ని ఫిజికల్సే ఇంకా మొత్తం చాలా దారుణంగా ఉంది చెప్పాలంటే. బట్ అది కూడా కనెక్ట్ అవుతారు చాలా. అంటే దీని మ్యూజిక్ డైరెక్టర్స్ కానీ ఇవన్నీ కూడా ఎక్కడ అసలు సాంగ్ ఉంటుంది ఫైట్లో, అదైతే బాగా ఎంజాయ్ చేస్తారు. ఓవరాల్గా ఎక్కడ డిసప్పాయింట్ చేయలేదు డైరెక్టర్ గారు. ఆయన ఏదైతే అంటే ఇప్పుడు వచ్చి ఎక్కడ కూడా ఇంత టైం ఉన్న సినిమా ఏది లేదు, 3.5 hours సినిమా కూడా చాలా బ్రహ్మాండంగా తీశారు చెప్పాలంటే. హీరోయిన్ అయితే నెక్స్ట్ లెవెల్. అమ్మ మరి మా ఎవరికొండ ఏమనుకుంటాడు ఏంటో, ఏంటంటే అలా చేశారు అసలు. అంటే సినిమాలాగా చూడాలి బట్ ఏంటంటే మరీ దారుణంగా ఉంది. అందుకనే నేను మరీ చెప్తున్నా, నేను కొంతమంది రావద్దు అంటే. ఇందులో ఒక మంచి మెసేజ్ కూడా ఉంది సినిమాలో, మీరు చూస్తారు. సినిమాలో బాగా గొప్ప విషయం ఏంటంటే ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా ఇంత డ్యూరేషన్ టైంని ఎలా మేనేజ్ చేయాలి, ఎక్కడ బోర్ పట్టకుండా సీట్లో కూర్చోబెట్టాలంటే నిజంగా చాలా కష్టం. ఉన్న రోజుల్లో 2.5 గంటలు సినిమా చూడాలంటేనే చాలా ఇబ్బంది పడుతున్నాను. అట్లా ఇంత టైం అంటే ఇంకా ఎప్పటికీ ఇంటర్వ్యూల్ అవుతుంది. 2 సినిమాలు కలిపేటాడు, 2 అర్జున్ రెడ్డి కలిపేటాడు. ఫైటింగ్స్ ఓకే బాగుంది, ఓకే పర్వాలేదు. అంటే నేనేంటంటే కామెడీ ఏముండదండి, హీరోయే కామెడీ చేస్తాడు. హీరో విలన్ మొత్తం అన్ని ఆ వేరియేషన్స్ హీరోలోనే చూస్తున్నాం చెప్పాలంటే. ఓవరాల్ గా సినిమా అయితే చాలా బ్రహ్మాండంగా రేట్ 4 ఇస్తాను. 5కి 10కి ఇంకా లేదు, 10కి నేను ఇస్తా, సలార్కి ఇస్తా. బీభత్సంగా ఉండేవి మొత్తం కూతులు అనేది చాలా బాగా, మొత్తం కొన్ని ఇంగ్లీష్లోనే అవి కొద్దిగా అర్థం కాలేదు. హెవీ టైం ఉంది కదా, ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది, లాగ్ అనిపిస్తుంది. సెకండ్ హాఫ్ కొద్దిగా లాగ్ అనిపిస్తుంది, ఒక పాట తీసేసి ఉంటే కొద్ది లెంత్ తక్కువ అయ్యి కొద్దిగా బాగా అనిపిస్తుంది. లాస్ట్లో కొద్దిగా లాగ్ అనిపిస్తుంది అన్న. మిగతా ఓవరాల్గా అయితే చాలా బాగుంది. మన ఇప్పుడు ఎన్ని డిబేట్లు పెడతారు ఏం కథం తెలియదు. మొత్తం హీరో కూడా నూడుకుంటారు, గన్న అసలు కేజీఎఫ్లో గన్ను ఉంటుంది కదా, దానికన్నా బీభత్సం ఉంటుంది గన్నుతో. అయితే మొత్తం అయితే ఎక్కువ అయితే యూత్కి బాగా కనెక్ట్ అవుతుంది, ఫ్యామిలీ ఆడియన్స్ కూడా కనెక్ట్ అవుతుంది. కానీ కాకపోతే సింగిల్ వచ్చి చూడాలి అంటే ఫ్యామిలీతో అయితే ఎందుకంటే కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటుంది. కానీ ఆ బూత్ పదాలతో ఫుల్ ఎంజాయ్ చేస్తారు, అంటే మంచి నవ్వు హ్యాపీ అది కానీ కొన్ని అసలుకి మనం ఒకటి అర్జున్ రెడ్డి ఇట్లా అంటాడు కదా, అలాంటివి కూడా హీరో విలన్ కాదు ఇట్లా అంటాడు లాస్ట్, అది కూడా చాలా మొత్తం అయితే అడలు బాగా ఫుల్ మిర్జాపూర్ లాగా ఎంజాయ్ చేస్తారు. మొత్తం క్రోమ్ లో చూసుకోవాలకైతే బాగా అర్థమైతే బాగా ఇంగ్లీష్ లో ఆ సౌండ్ లో అర్థమవుతుంది. ఇంకా మిగతా వాళ్ళకైతే కొద్దిగా అంటే అర్థమైతే కానీ కాకపోతే అవి ఎక్కువ క్రోమ్ చూసుకోలేక బాగా ఎక్కువ కనెక్ట్ అవుతుంది మంచిగా. ఆ సినిమా అయితే ఇస్తాను మంచిగా, కాకపోతే ఒక సాంగ్ తీసేసి డైరెక్ట్ సాంగ్ కొద్దిగా లెంత్ లాస్ట్ సెకండ్ హాఫ్ లో తగ్గిస్తే బాగుంటుంది.